ఆర్థిక శాఖ అంటేనే అర్థం కాని అంకెలు. అలాంటి అంకెలతోనే రంకెలు వేయించిన ఘనాపాటి రోషయ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 15 సార్లు పద్దు ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. సీఎంలు తోచిన హామీలు ఇస్తుంటే వాళ్లను కాదనలేక, ఖజానాను చూసి అవుననలేక ఎలాగోలా సర్దుబాటు చేసిన తెలుగు కౌటిల్యుడు రోషయ్య. రాజకీయాల్లో తనకంటూ ఏ వర్గం లేకున్నా పిట్ట కథలు సామెతలతోనే ప్రత్యర్థుల నోళ్లకు తాళం వేసిన రోషయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ప్రతిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. తెలుగు నేలపై సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన కొనిజేటి రోసయ్య 1933 జులై 4 గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. సొంతూల్లోనే హైస్కూల్ వరకు చదివారు. తెనాలిలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ డిగ్రీ చదివారు. ఆ సమయంలోనే రాజకీయాలు ఒంటబట్టించుకున్నారు రోసయ్య. విద్యార్థి సంఘం నాయకునిగా ఎదిగారు. రైతు నాయకునిగా పేరొందిన ఎన్జీ రంగా శిష్యరికంలో రాటుదేలారు. కాంగ్రెస్ జెండా పట్టిన రోసయ్య 1968 శాసనమండలి సభ్యుడిగా తొలిసారి చట్టసభలో అడుగుపెట్టారు. రోసయ్య పనితీరును మెచ్చిన అధిష్టానం మరో 2 దఫాలు మండలి సభ్యత్వాన్ని కొనసాగించింది. వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పట్టాపుచ్చుకున్న రోసయ్యకు చదువుకు తగిన పని ప్రభుత్వంలో దొరికింది. 1979 టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న ఆయన వాణిజ్య పన్నులతో పాటు రవాణా, గృహ నిర్మాణ శాఖల మంత్రిగా పనిచేశారు. 1982 కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. తదనంతరం 1989 మర్రి చెన్నారెడ్డి, 1991 నెదురుమలి జనార్దన్ రెడ్డి, 1992 కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో ఆర్థికంతో పాటు అనేక శాఖలు నిర్వహించారు. 1995-97 మధ్యకాలంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రోసయ్య 1998 నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2004 చీరాల అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన రోసయ్య విజయం సాధించారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి జట్టులో ఆర్థిక మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. 2009 పోటీ చేయని రోసయ్యను అప్పటి సీఎం వైఎస్ శాసనమండలికి పంపారు. అప్పుడు కూడా రోసయ్య ఆర్థిక మంత్రిగానే పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా మంత్రివర్గంలో చోటు ఖాయం చేసుకునే రోసయ్య అత్యంత కాలం రాష్ట్ర ఆర్థిక రథాన్ని నడిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అత్యధికంగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్ రోసయ్య సొంతం. బడ్జెట్ కూర్పులో ఆయనకు ఆయనే సాటి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ప్రణాళిక వ్యయం పెరగాలని, ప్రణాళిక వ్యయం తగ్గాలి అని ఇది మొద్దు సూత్రం మాకు. రోసయ్య అజాత శత్రువు. ఎంతో మంది ముఖ్యమంత్రులు మంత్రులతో పనిచేసినా ఆయన ఎవర్నీ నొప్పించలేదు. ఆయనకంటూ ఓ వర్గం ఉండేది కాదు. ఆయనది కాంగ్రెస్ మాట, కాంగ్రెస్ బాట. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాక అధిష్టానం మరో మాట ఆలోచించకుండా రోసయ్యకే పగ్గాలప్పగించింది. 2009 సెప్టెంబర్ 3 సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోసయ్య 2010 నవంబర్ 24 పదవికి రాజీనామా చేశారు. రోసయ్య రాజకీయ జీవితమంతా ఓ ఎత్తైతే సీఎంగా ఉన్న 14 నెలలు మరో ఎత్తు. ఓవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు వైఎస్ మరణం తర్వాత జగన్ను సీఎం చేయాలంటూ కాంగ్రెస్లోని ఓ వర్గమే ఆయన్ను లక్ష్యం చేసుకోవడం. అయినా రోసయ్య తన ఆవేదనంతా అధిష్టానం వద్దే చెప్పుకునేవారు కానీ తనను ఇబ్బంది పెడుతున్న సొంత పార్టీ నేతలను పల్లెత్తు మాట అనలేదు. సీఎంగా రాజీనామా చేసిన రోసయ్యను కాంగ్రెస్ అధిష్టానం రాజ్భవన్ కు పంపింది. 2011 ఆగస్టు 31 2016 ఆగస్టు 30 రోసయ్య తమిళనాడు గవర్నర్గా సేవలందించారు. మోదీ నేతృత్వంలో భాజపా కేంద్రంలో అధికారంలోకొచ్చాక గతంలో కాంగ్రెస్ హయాంలో నియమితులైన గవర్నర్లకు ఉద్వాసన పలికిన రోసయ్య మాత్రం తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నాకే రాజ్భవన్ ను వీడారు. గవర్నర్గిరి తర్వాత హైదరాబాద్లోని నివాసంలోనే శేషజీవితం గడిపారు.